హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మీ పద్దు లైఫ్ స్కిల్స్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. మనం వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన వీడియోను చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఎర్రటి బటన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. పక్కనే గంట సింబల్ వస్తుంది, ఆ గంట సింబల్ మీద నొక్కినట్లయితే మీకు ఆల్ అని వస్తుంది. ఆల్ సెలెక్ట్ చేసుకుని నేను పెట్టే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆల్ సెలెక్ట్ చేసుకోలేదనుకోండి, నోటిఫికేషన్స్ ఎప్పటికో వస్తూ ఉంటాయి. మీకు పెట్టగానే, వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే రాదు. మరి వీడియో మొత్తం కూడా మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. మనకి, మీకు, అందరికీ ఉపయోగపడే విషయాలే నా వీడియోస్లో ఉంటాయి. అందుకే మొదటి నుండి చివరి వరకు తప్పనిసరిగా వీడియో మొత్తం కూడా చూడండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, తప్పనిసరిగా లైక్ చేయండి. మీరందరూ కూడా పద్దు లైఫ్ స్కిల్ ఫ్యామిలీ మెంబర్స్, సబ్స్క్రైబర్స్ కానివ్వండి, వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా పద్దు లైఫ్ స్కిల్స్ ఫ్యామిలీ మెంబర్సే. కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. దయచేసి మీరందరూ సపోర్ట్ ఉంటేనే మన ఛానల్ ఇంకా ముందు ముందుకి వెళ్ళగలదు. ఓకే, వీడియోలోకి వెళ్దాం. వీడియో ఏంటంటే ఈరోజు కరోనా వైరస్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్తామనుకుంటున్నాను. కరోనా వైరస్ గురించి అందరూ మర్చిపోయారు కదా, ఏముందిలే, ఇంకందరూ మర్చిపోయారు, బయట తిరుగుతున్నారు, చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఏముందిలే, ఇది వచ్చినా తగ్గుతుంది కదా, ఏంట్లే అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అందరూ. కానీ అది చాలా చాలా పొరపాటు. మనకి రెండు రోజులకు ఒకటో లేదా 3 రోజులకోసారో మనకి WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ కరోనా వైరస్ పైన రకరకాలుగా వాళ్ళు ఒక ప్రకటనలు అనేది రిలీజ్ చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు ఏం చెప్పారు, 14 రోజులు ఆ వైరస్ మన బాడీలోకి వచ్చిన తర్వాత 14 రోజులు ఉంటుంది, తర్వాత అది బయటపడుతుంది అని క్వారంటైన్ 14 రోజులు అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు 3 రోజులేనంట. 3 రోజుల్లో ఆ వైరస్ గురించి మనం కరోనా వచ్చింది అని నిర్ధారించుకునే లోపే ఆ వైరస్ మనిషిని తీసుకెళ్లడమో ఉంచడమో ఏదో చేస్తుందట. అంటే దాని పీరియడ్ 14 రోజుల నుంచి 3 రోజులకు వచ్చేసింది చూడండి. అందుకనే మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏంటంటే ఇప్పుడు మనకి అన్లాక్ ప్రక్రియ 6.0 పూర్తిగా ప్రారంభమైంది. అంటే అందరూ సినిమా హాళ్ళు, హోటల్స్, ఇక ఏ టు జెడ్ మొత్తం, ఇక కానీ అందరూ విచ్చలు విడిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉన్నారు. వీటి వల్ల వైరస్ తగ్గుతుందా, ఇంకా పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ కరోనా వైరస్ గురించి మనం జాగ్రత్తలు తీసుకోకుండా ఉన్నట్లయితే చాలా చాలా ప్రమాదకరం, ప్రాణాపాయ పరిస్థితి కూడా రావచ్చు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ వాళ్ళు సూచించినటువంటి నిబంధనలన్నీ చక్కగా మనం పాటిస్తూ ఉండాలి. ఈ వైరస్ ఏంటంటే కంటికి కనిపించట్లేదు. ఈ కంటికి కనిపించని వైరస్ పైన ఇప్పుడు ప్రపంచమంతా కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది. అదే కంటికి కనిపిస్తే ఏదో ఒక ఆయుధంతో ఆ వైరస్ని చంపేసేవాళ్ళు, ఈ పాటికి వైరస్ లేకుండా పోయేది. కానీ అది కంటికి కనిపించట్లా, కనిపించని దాని మీద మనం యుద్ధం చేయాలి అంటే కొన్ని కొన్ని నిబంధనలు మనం, కొన్ని జాగ్రత్తలు పాటిస్తేనే ఆ వైరస్ పైన మనం గెలవగలుగుతాం. అది ఏంటంటే మనము మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం పాటించటం, హ్యాండ్ వాష్, ఈ 4 మనం పాటించి కరోనా వైరస్ మీద యుద్ధం చేసినట్లయితే దాన్ని దూరంగా మనం తరిమేయచ్చు, మన దరిదాపులకి దాన్ని రానియకుండా చేయొచ్చు. మరి మాస్క్ ధరించటం అనేది పాటించట్లేదు చాలామంది. అసలు చెప్తున్నాను కదా, కరోనా గురించి మర్చిపోయి అసలు మాస్క్ లేకుండా వెళ్ళిపోతున్నారు. కానీ
మాస్క్ ధరించడం మాత్రం తప్పనిసరి. చక్కగా అందరూ మాస్క్ ధరించండి. బయటికి వెళ్తుంటారు, వెళ్ళేటప్పుడు మాస్క్ లేకుండా మాత్రం అస్సలు వెళ్ళకండి, మాస్క్ ధరించి వెళ్ళండి. ఇంకొకటి ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా శానిటైజర్ని వెంట తీసుకెళ్ళండి. ఎక్కడ పడితే అక్కడ మనం ఏయో ముట్టుకోవాల్సి వస్తుంది, అవి పట్టుకున్నప్పుడు కొంచెం శానిటైజర్ వేసుకుంటే మనకి ఆ క్రిములనేవి చనిపోయి చక్కగా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనం భౌతిక దూరం పాటించడం. ఇప్పుడు మనిషికి మనిషి, మన ఎంత బంధువులైనా మనకి ఎంత స్నేహితులైనా సరే, వాళ్ళకి మనం పనుల మీద వెళ్తూ ఉన్నప్పుడు వస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి కొంచెం మనం దూరంగా కూర్చోవడమో లేదా దూరంగా నించొని మాట్లాడటమో అలాంటివి చేస్తూ ఉండాలి, కానీ దగ్గరగా కూర్చోవడం అట్లా చేయకూడదు. అది మాస్క్ లేకుండా ఉన్నారనుకోండి వెళ్ళినప్పుడు, ఆ మన ఫ్రెండే కదా, మన అక్కే కదా అని చెప్పేసి మనం వాళ్ళ దగ్గరే వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, వాళ్ళకి జలుబు అట్లాంటివి ఉన్నాయి అనుకోండి, దగ్గర దగ్గిన తుమ్మిన తుంపర్లు మనకు వచ్చి ఆ జలుబు ఆ దగ్గు కూడా మనకి వస్తూ ఉంది. ఆ విధంగా ఆ వైరస్ అనేది మనకి సంక్రమించేటువంటి ప్రమాదం ఉంది. అందుకని చెప్పి మాస్క్ వాళ్ళు పెట్టుకోవాలి, మనము పెట్టుకోవాలి. ఇద్దరం కనుక మాస్క్ ధరించుకున్నట్టయితే దానికి దూరంగా ఉండవచ్చు అన్నమాట. ఇంకొకటి హ్యాండ్ వాష్ అని చెప్పాను కదా నేను, ఆ హ్యాండ్ వాష్ ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం ముందు చేతుల్ని నీళ్లతో తడుపుకోవాలి, తరువాత సబ్బు కానీ లేదా హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా అది కానీ వేసేసుకొని చక్కగా ముందు అరిచేతుల్ని, ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా రుద్దాలి. అప్పుడు ఈ అరిచేతుల్లో ఉన్న మురికి తొలగిపోతుంది. తర్వాత ఈ విధంగా ఇదిగో వేళ్ళ సందుల్లో, ఈ వేళ్ళు ఉన్నాయి కదా, ఈ వేళ్ళ సందుల్లో మురికి ఈ విధంగా రుద్దినట్లయితే తొలగిపోతుంది. తర్వాత వేళ్ళ వెనక భాగం ఇదిగో ఈ విధంగా ఇలా ఇలా చేస్తే ఈ వేళ్ళ వెనక భాగంలో ఉన్న మురికి పోతుంది. ఆ తర్వాత ఇంకో స్టెప్ బొటన వేలు, ఈ విధంగా బొటన వేలుతో మనం ఈ బొటన వేలుని శుభ్రంగా చేసుకోవాలి. తర్వాత ఈ అరిచేతిలో ఈ ఉన్నాయి కదా గోర్లు, ఇలా రుద్దినట్లయితే ఈ గోర్లలో ఉన్న మురికి అనేది పోతుంది. తర్వాత ఇదిగో చూడండి, ఈ బొటన వేలుని లోపలికి మడిచి ఇదిగో ఈ విధంగా పెట్టేసి ఇదిగో ఇట్లా రుద్దాలన్నమాట. అప్పుడు ఈ భాగంలో ఉన్న మురికి అంతా కూడా పోతుంది. ఇలా ఇదిగో రెండు చేతులను కూడా ఇలా రుద్దాలి. తర్వాత మణికట్టు ఈ విధంగా రుద్దిన తర్వాత మనం ధారగా వస్తున్న నీటి కింద కానీ లేదంటే వేరే వాళ్ళని మన చేతులపైన నీళ్లు పోయించుకొని కానీ శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఒక నిమిషం పాటు మనం హ్యాండ్ వాష్ చేసుకున్నట్లయితే మన చేతుల్లో ఉన్నటువంటి క్రిములన్నీ కూడా చనిపోయి మనకి శుభ్రపడతాయి. ఇంకొకటి ఏంటంటే హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, లేడీస్ అయితే ఇలా తుడుస్తాం, జెంట్స్ అయితే కర్చీఫ్ ఇలా తీసుకొని ఇలా తుడుచుకుంటారు. కానీ హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఆ చేతుల్ని తుడుచుకోవద్దు, ఇలా ఆరపెట్టుకోకూడదు, ఇలా పెట్టకూడదు, ఈ విధంగా ఉంచి ఆరనివ్వాలి. ఆరనిచ్చినట్లయితే అప్పుడు మనకి శుభ్రంగా చేతుల్లో ఉన్న క్రిములన్నీ చనిపోతాయి. ఇలా ఎందుకు పెట్టకూడదు అన్నానంటే, ఈ మనం చేతులు కడుక్కున్న తర్వాత ఈ భాగం నుంచి ఇప్పుడు ఇక్కడంతా మనం బాగా హ్యాండ్ వాష్ చేసి బాగా రుద్దినప్పుడు ఏమవుతాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి స్వేదరంధ్రాలన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది, ఇట్లా పెట్టామనుకోండి ఈ పైనుంచి వచ్చేటువంటి ఈ మురికంతా ఇక్కడికి చేరి మళ్ళీ ఆ క్రిములు లోపలికి వెళ్ళిపోతాయి. అదే ఇలా పెడితే రావు కదా, ఆ నీళ్ళన్నీ ఇలా కారి వెళ్ళిపోతాయి. అదనమాట దానికి రీజను. అంతేను, సరే హ్యాండ్ వాష్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా, ఇప్పుడు మనకి హ్యాండ్ వాష్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలో చెప్తాను మీకు. ఇప్పుడు మనము హ్యాండ్ వాష్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలంటే, మనం అన్నం తినే ముందు తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మళ్ళీ మనం వంట చేసేటప్పుడు తప్పనిసరిగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మన ఇంట్లో వాళ్ళకైనా భోజన పదార్థాలు వడ్డించేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఎవరైనా ఇంట్లో చంటి పిల్లలు కనుక ఉన్నట్లయితే ఆ పిల్లల్ని ఎత్తుకొని పాలు ఇచ్చేటప్పుడు కానివ్వండి, లేదా ఆ పిల్లలకి ఏదన్నా పరిచర్య చేసేటప్పుడు కానివ్వండి హ్యాండ్ వాష్
చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మల విసర్జన తర్వాత, మూత్ర విసర్జన తర్వాత హ్యాండ్ వాష్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే లేడీస్ అయితే కనుక పీరియడ్స్ టైంలో ప్యాడ్స్ మార్చుకున్న తర్వాత కూడా తప్పనిసరిగా హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాలి. ఈ తల మనం తలదూకుంటాం కదా, ఆ తల దూకున్న తర్వాత కూడా మనం హ్యాండ్ వాష్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ విధంగా ఈ టైమ్స్లో మనం హ్యాండ్ వాష్ చేసుకున్నట్లయితే కొంతవరకు మనం కరోనా వైరస్కి దూరంగా ఉండవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు క్యాజువల్గా ఏం చేస్తారు, చేతులు ఇలా పెట్టుకొని తుమ్ముతారు, ఇలా పెట్టుకొని దగ్గుతారు. కానీ తుమ్మినప్పుడు దగ్గినప్పుడు మా చెయ్యి ఇలా పెట్టుకొని దగ్గటం కానీ తుమ్మటం కానీ చేయాలి. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఆ చేతులతో ఎక్కడ గబుక్కున ఏదో ఒకటి పట్టుకుంటాం. పట్టుకున్నప్పుడు ఆ క్రిములు అనేవి మన చేతుల ద్వారా మనం పట్టుకున్న వస్తువులకి వెళ్ళిపోతాయి, అవి ఇంకొకరికి సంక్రమిస్తాయి. అందుకని చెప్పి తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు చేతులు అడ్డ పెట్టుకోకుండా మోచేయి అడ్డం పెట్టుకోవాలి. ఒకవేళ పెట్టుకున్నారనుకోండి వెంటనే హ్యాండ్ వాష్ చేసేసుకోవాలి, లేదంటే శానిటైజర్తో క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేయాలి. ఇంకొకటి ఏంటంటే చంటి బిడ్డలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, పాలిచ్చేటప్పుడు బాలింతలు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకొని పిల్లలకి పాలు ఇవ్వండి. ఇంకొకటి స్నానం చేయించడానికి పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పిల్లలకి స్నానం చేయించేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు సీజను దగ్గు జలుబు ఈ విధంగా వచ్చే సీజను, ఈ సీజన్లో మనం మాస్క్ లేకుండా పిల్లల్ని దగ్గర ఉన్నామనుకోండి, ఆ సమయంలో మనం దగ్గిన ఆ సమయంలో మనం తుమ్మిన మన ద్వారా ఆ బిడ్డలకి ఆ జలుబు దగ్గులు సోకకుండా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా మనం గమనించుకొని చక్కగా శానిటైజర్ ఉపయోగిస్తూ మాస్క్ పెట్టుకుంటూ భౌతిక దూరం పాటిస్తూ హ్యాండ్ వాష్ చేసుకుంటూ మనకి ఈ నిబంధనలన్నీ పాటిస్తూ కనుక మనం ఉన్నట్లయితే కొంతవరకు కరోనా వైరస్కి మనం దూరంగా ఉండవచ్చు. దానిపై మనం యుద్ధం చేసే ఆయుధాలు మాత్రం ఇవే. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకన్నా ఏ ఆయుధాలు కూడా లేవు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు కూడా మనం ఈ ఆయుధాలతోనే మనం పోరాడి వైరస్ పైన మనం గెలవాలి. మన ఇంటి దరిదాపులకు కూడా వైరస్ రాకుండా ఉండాలంటే ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించండి. ఓకేనా? మరి మన వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ విషయాలు, ఇది అందరికీ ఉపయోగపడే విషయాలు, ఈ విషయాలన్నీ కూడా మీరు విన్నారు మీ ఎదుటి వాళ్ళకు కూడా చెప్పండి. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఈ విషయాలన్నీ ఎదుటి వాళ్ళకి చెప్పండి, చక్కగా వాళ్ళు పాటించేలా చేయండి. ఓకేనా? ఓకే, మరి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై.